భార్యనే కదా. వస్తారా? ఏదో పరిస్థితులు అన్నావు, బెదిరింపులు అన్నావు. ఆ క్షణంలో నీకు అది తప్ప వేరే మార్గం లేదన్నావు. తాళి వేసుకున్నావు. ఆ విషయంలో నిన్ను కొంచెం కూడా తప్పు పట్టట్లేదు. నీ ప్రేమని నిన్ను తక్కువ చేయడం లేదు. అదేంటి సార్, నేను చేసిన దాన్ని ఒప్పంటున్నారు. నేను చేసిన దాంట్లో తప్పు లేదనే అంటున్నారు. మీరు నా భర్తని అందరిలో ఒప్పుకున్నారు. ఆ మాట మీదే ఇప్పుడు ఉన్నాను. నేను మీ భార్యని ఎందుకు కాదు సార్? ఇదేం లాజిక్ సార్? లాజిక్ అన్న మాట నువ్వు వాడావు కాబట్టి చెప్తున్నాను, విను. తాళి నీ మెడలో పడితే టెక్నికల్గా లాజికల్గా నేను నీకు భర్తనవుతాను అయ్యని అనుకుందాం. మరి ఇంకేంటి సార్ సమస్య? నీ అంతట నువ్వే తాళి కట్టుకుంటే నేను నీకు భర్తను ఎలా అవుతాను చెప్పు. అసలు పెళ్ళంటే ఏదేదో ఊహించుకున్నాను. సాంప్రదాయాలు, సంబరాలు ఎన్నో ఇంకెన్నో. కానీ నువ్వు నా ప్రేమని అపహాస్యం చేశావేమో. ఆలోచించి వస్తారా? నేనేం చేశాను సార్? తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని కాపాడుకోవడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి ఈ తాళిని మెడలో వేసుకున్నాను కదా. ఇప్పుడు కూడా ఆ మెడలో తాళికి బాధ్యులు ఎవరంటే, సమాజం అంతా నిన్ను ప్రశ్నిస్తుంటే ఆ బాధ్యతని నేను తీసుకున్నాను. అది నీ మీదున్న ప్రేమ, నీ మీదున్న గౌరవం. చూడు వస్తారా, భర్త అంటే ఒక పదవి కాదు, వస్తారా ఒక బాధ్యత. నలుగురిలో నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చినప్పుడు, నువ్వు తలదించుకునే పరిస్థితి వచ్చినప్పుడు నీ బాధని నా బాధగా భావించి ఒప్పుకున్నాను. అది అబద్ధమా సార్? అది నిజం. మరి నేను మీ భార్యని ఎందుకు కాదంటున్నారు సార్? వస్తారా, మన ప్రేమ, మన బంధం అంటే గౌరవం ఉంది. కానీ నువ్వే నీ కథలో నన్ను తాళి కట్టని భర్తని చేశావు. నాకు తెలియకుండానే నా పాత్రని నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకున్నావు. రిషి సార్, ఇది కరెక్ట్ కాదు. అక్కడ జగతి మేడం చెప్పిన దాన్ని నిజమని ఒప్పుకున్నారు, ఇక్కడ కాదంటున్నారు. వస్తారా, నీకు అర్థం కావట్లేదా? జగతి మేడం చెప్పిన దాన్ని అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ ఒప్పుకుంటున్నాను. నేను నీ భర్తనే. మీరు నా భర్త అయినప్పుడు నేను మీ భార్యని ఎలా కాను సార్? నిజం కాదంటే అబద్ధమే కదా. వెలుగు లేదు అంటే చీకటి అన్నట్టే కదా. మీరు భర్త అయినప్పుడు నేను మీ భార్యని ఎలా కాను సార్? నిజానికి అబద్ధానికి మధ్య ఒక సన్నటి గీతం ఉంటుంది. వెలుతురుకి చీకటికి మధ్య అసుర సంధ్య వేళ ఉంటుంది. మన మధ్య కూడా అదే ఉంది. నేను మన ప్రేమని శంకించట్లేదు, నీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం లేదు. నీ బాధలో అర్థం ఎంతుందో నా స్ట్రగుల్లో అంతే అర్థం ఉంది. మన ప్రేమలో ఆపండి సార్, ప్లీజ్ ప్లీజ్. మన మన అంటూ పదే పదే మాట్లాడకండి.
మన అంటే మనమిద్దరి మనిషి. మన మన అంటూ పదే పదే మాట్లాడకండి. మన అంటే మనమిద్దరి మనిషి. మళ్ళీ ఆ పదానికి కూడా ఏదో కొత్త అర్థం చెప్తారేమో. ఇప్పటిదాకా రిషిదారులుగా మనంగా భావించాను, కానీ రిషికి దారకు కనిపించని దూరం ఏదో మీకు కనిపించినట్టుంది సో. భార్యాభర్తల మధ్యలోనే కొత్త లాజిక్ని చూపించారు. మీ దృష్టికోణంలో ఆలోచిస్తూ నా భార్యవి నువ్వు కాదు అని కూడా టెక్నికల్గా అంటున్నారు. నేను చెప్పింది నీకు నచ్చలేదేమో, కానీ నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. వస్తారా?